ప్రస్తుత కరోనా సమయంలో పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న చేయూత పథకం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సహాయం చేస్తామని, మొదటి విడతగా 18,750 రూపాయలు బ్యాంకు ఖాతాలు జమ చేయడం అభినందనీయమని ఆత్మకూరు ఆర్డీఓ ఉమాదేవి తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక కార్యాలయంలో నిర్వహించిన జగనన్న చేయూత పథకం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 4 విడతల్లో ముఖ్యమంత్రి చేసే 75,000 సహాయంతో ప్రతి మహిళ తమ కుటుంబాన్ని అభివృద్ది పదంలో తీసుకుని వెళ్లాలని ఆర్డీఓ కోరారు. పురపాలక కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణ పరిధిలో 1,190 మంది లబ్ధిదారులకు 2,23,00,000 నగదు జగనన్న చేయూతగా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిండికేట్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, వైసీపీ నాయకుడు సూరా భాస్కర్ రెడ్డి, మైనారిటీ నాయకులు కలాం తదితరులు పాల్గొన్నారు. కరోనాతో అందరం చాలా ఇబ్బందులు పడుతున్నాం, బాధపడుతున్నాం. మన చుట్టూ వెనుక పక్క ముంద అంతా కరోనా ఉంది. చాలా ప్రజలకు ఉపాధి కూడా కోల్పోయినారు. చాలామంది ఇళ్లలోనే ఉంటా ఉన్నారు. ఇండస్ట్రియల్స్ కానీ ఏవి కానీ దెబ్బతింటా, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తను ఇచ్చిన మాట తప్పకుండా ఆ డేట్కి ఈరోజు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మొదటి విడతగా 18,500 ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి మాట. మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని. అలా ఉన్నప్పటికీ కూడా వారు తన మాట నిలుపుకున్నారు. ఇంత తీవ్రమైన ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తన మాట కట్టుబడి ఆయన ఈరోజు ఇవి ఈ స్కీమ్ జగనన్న చేయూత స్కీమ్ సక్సెస్ఫుల్గా ఇచ్చారు. మన మున్సిపాలిటీలో కూడా సుమారుగా 22 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది 1,100 మందికి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ వార్డు సచివాలయ సిబ్బందిని కానీ ప్రజాప్రతినిధుల్ని అందరినీ కోరేది ఏంటంటే ఈ అమౌంట్ యూటిలైజ్ అవ్వాలి. వారు ఏ ఆలోచనతో అయితే ఇచ్చారో ఆ ఆలోచన అమల్లోకి రావాలి.